ఓం నమశివాయ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు శ్రీ టీవీ సర్వాంతర్యామి అయినటువంటి శ్రీమన్నారాయణుడు ఈ భూలోకాన్ని భక్తులను అనుగ్రహించడం కోసం ఎన్నో ఆలయాలలో స్వయంభూగా వెలిశారు అదేవిధంగా గరుత్మంతిని కోరిక మేరకు వెలసిన దివ్యక్షేత్రం అలాగే మునులకు సిద్ధపురుషులకు యోగులకు మోక్షాన్ని ప్రసాదించినటువంటి దివ్యక్షేత్రమే ఈ ఉపమాక క్షేత్రం స్వామివారు శంఖ చక్ర గతాహస్తుడై లక్ష్మీ సమేతుడై అశ్వవాహనంపై ఈ ఆలయంలో స్వయంభూగా వెలిశారు ఇంతటి చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని తునికి దగ్గరలో ఉన్నటువంటి నక్కపల్లి గ్రామం దగ్గర ఉన్నటువంటి ఉపమాక అగ్రహారంలో వెలసి ఉంది ఇది ప్రధాన రహదారికి దగ్గరలోనే ఉంటుంది ఎటు చూసినా ప్రకృతి అందాలతో దేదీప్యమానంగా విరాజిల్లుతోంది ఈ క్షేత్రం పురాణాల ప్రకారం ద్వాపరయుగాంతమందు గరుత్మంతుడు శ్రీకృష్ణ పరమాత్మని అన్ని వేళలా తనపై నివాసం ఉండేటట్లు అనుగ్రహించమని వరం కోరతాడు అందుకు శ్రీకృష్ణ భగవానుడు దక్షిణ తీరమందు పర్వతములలో నీవు గరుడ పర్వతముగా వెలుస్తావు అప్పుడు నేను వేటకు వచ్చి శ్రీ వేంకటేశ్వర స్వామిగా నీపై వెలుస్తాను అని గరుత్మంతుడికి వరం ప్రసాదిస్తాడు మహర్షులు కూడా స్వామివారిని మోక్షం ప్రసాదించమని కొరగా మీరు ఆ దండకారణ్యంలో జంతువులుగా జన్మిస్తారు అప్పుడు వేటకు వచ్చిన నేను మీకు మోక్షం ప్రసాదిస్తానని మునులకు వరం ప్రసాదిస్తాడు స్వామివారు అలా స్వామివారు గరుత్మంతుని కోరిక మేరకు ఈ గరుడాద్రిపై అశ్వవాహనంపై లక్ష్మీ సమేతుడై వచ్చి మునులకు మోక్షాన్ని ప్రసాదించి ఈ గరుడ పర్వతంపై స్వయంభూగా వెలిశారు బ్రహ్మకేవర్త పురాణంలో ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది అలా తదనంతర కాలంలో ఇక్కడ పశువులను గొర్రెలను మేపేవారు స్వామివారిని సేవించి స్వామివారికి పాలన నైవేద్యంగా సమర్పించేవారట అలా కొద్ది కాలం తర్వాత ఇద్దరు వైష్ణవ స్వాములు అహోబిలం నుండి తీర్థయాత్రలకు బయలుదేరుతూ ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామివారిని సేవించారట స్వామివారు స్వప్నంలో మీరు ఇక్కడే ఉండి పూజాధికారులు నిర్వహిస్తూ ఉండాలని ఆదేశించారట అలా ఒక ఎనభై వైష్ణవ కుటుంబాలు ఇక్కడికి వచ్చినట్లు క్షేత్ర మహత్యమునందు మనకు తెలుస్తోంది స్వామివారిని చేరుకోవాలంటే ఈ మెట్ల మార్గం ద్వారా మనము పైకి చేరుకోవాలి ఆధ్యాత్మిక పరవశంతో పైకి చేరుకోగానే స్వామివారి దర్శనంతో మనకు ఒళ్ళు పులకించిపోతుంది ఆరవ శతాబ్దంలో తూర్పుగోదావరికి చెందిన కాండ్రేగుల సంస్థానాధిపతులు శ్రీకృష్ణ భూపాలుడు స్వామివారికి ఆలయాన్ని నిర్మించారని తెలుస్తోంది జగద్గురువులు రామానుజాచార్యుల వారు ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారిని సేవించి స్వామివారిని తాత్పర్యాద్రి సింహాచలం అని కొనియాడారు తాత్పర్యాద్రి అంటే గరుడాద్రిపై వెలిసిన స్వామివారు అని అర్థం ఇలా ఎంతోమంది రాజులు స్వామివారిని సేవించి తరించారు అదేవిధంగా నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాలలో ఈ ఆలయం ఒకటిగా చెప్పబడుతుంది ఈ క్షేత్రంలో స్వామివారు ఉత్తరాభిముఖముగా వెలిసి ఉండడం చేత అన్ని దేవాలయాలలో సంవత్సరానికి ఒక్కసారి లభించే ఉత్తరద్వార దర్శనం ఈ క్షేత్రంలో నిత్యం లభిస్తుంది స్వామివారు విశ్వంలో ఎక్కడ ఉన్నా రాత్రి పవళింపు సేవ మాత్రం ఇక్కడే అనే నానుడి కూడా ఉంది ఈ కొండ గరుత్మంతుని ఆకారంలోనే ఉంటుంది అందుకే ఈ పర్వతాన్ని గరుడాత్రి గరుడాచలము అని పిలుస్తారు ఈ గరుడ పర్వతమునకు దిగువన క్షేత్రపాలకునిగా శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి ఆలయం ఉంది వీరి సన్నిధిలోనే శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర వారిల ఉత్సవమూర్తులు కూడా ఉన్నాయి వేణుగోపాల వారు ముక్త మనోహరంగా ఉంటారు ఇక్కడి ప్రకృతి అందాలు చూపురులను కట్టిపడేస్తాయి ఇక్కడ మీరు చూస్తున్నది స్వామివారి ఊహా చిత్రం అశ్వవాహనారూఢుడైన స్వామివారు లక్ష్మీ సమేతుడై వచ్చిన దృశ్యం ఇక్కడ మనకు పొందుపరిచారు ఈ గరుడ పర్వతం దిగువన ప్రాంతంలో బందర సరస్సు అనే కోనేరు ఉంది ఇక్కడనే బ్రహ్మనారద మహర్షులు తపమాచరించారట అతిథి కశ్యప మహర్షి ఈ తటాకంలో స్నానమాచరించి స్వామివారిని దర్శించి అన్ని యుగాలలో వారే స్వామివారికి తల్లిదండ్రులుగా జన్మించేటట్లు అనుగ్రహం పొందారట అందుకే ఇక్కడ స్వామివారు సంతాన ప్రదాతగా పేరు పొందారు సంతానం లేని వారు ఈ తటాకంలో స్నానమాచరించి స్వామివారి అభిషేకంలో పాల్గొంటే వారికి తప్పక సంతానం కలుగుతుంది ప్రస్తుతం ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధీనంలో ఉంది తమ కోరికలు తీరిన భక్తులు స్వామివారిని కాలినడకన వచ్చి దర్శనం చేసుకుంటారు